ప్రతిపక్షం ఏం చేసినా ఒక నిర్ణయాత్మకంగా ఉండాలి అని అనుకుంటారు ప్రజలు కూడా, అలాగే అనుకుంటారు ప్రతిపక్షాలు కూడా. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అదే మాట చెప్తే, అలాగే అధికార పార్టీలు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలా ఉండాలని చెప్పి అధికార పార్టీలు సలహాలు ఇస్తూ ఉంటాయి. మళ్ళీ అధికారం ఇటు మారినా లేదంటే ప్రతిపక్షం అటు మారినా ఎవరికి వాళ్ళు తారుమారు అవుతూ ఉంటారు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు యథావిధిగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇలాంటి సందర్భాన్నే గుర్తు చేస్తున్నాయి. అంటే ఒక పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే ఇంకో పక్క ఏదో ఒక విమర్శ చెయ్యాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని అని టార్గెట్గా పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తే మాత్రం ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు అనేది ఒకసారి ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ప్రధానంగా ఆయన చేస్తున్న కామెంట్లు, ఓకే ఒక పక్క అమరావతి పర్యటనకు వెళ్తున్నారు, పర్యటనకు సంబంధించి ఆ పర్యటన అజెండా ఏంటి అనేది చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు, ఆ ఉద్దేశాన్ని ఖండించాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు. కానీ ఆ టైంలో నవరత్నాల గురించి ఆయన మాట్లాడడం, నవరత్నాలు భవిష్యత్తులో నవగ్రహాలుగా మిగిలిపోతాయి అని చెప్పడం, అంటే అదే టైంలో మరి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రయోగించిన కొన్ని లేదంటే ప్రజలకు అందించిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మరి అలా ఉండిపోయినాయి అనే ఉద్దేశంతో మరి ఆయన ఈ కౌంటర్ ఇచ్చారా ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ నేతలు కానీ జగన్ గారి అభిమానులు కానీ ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఎలక్షన్ దగ్గర పడుతుంది అనుకునే టైంకి పసుపు కుంకుమ పేరుతో మహిళలకు ఎంతంత డబ్బులు పంచిపెట్టారు అధికారికంగా అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి టైంలో ఏ ప్రభుత్వం అప్పట్లో ఉన్న వాళ్ళ ప్రభుత్వమే ఏం చేశారు అధికారికంగా అనేది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ప్రజలకు తెలుసు. పాదయాత్రలో నవరత్నాలు భాగంగా లేదంటే అప్పుడు అదే మేనిఫెస్టో అనుకోవాలి, అవే నవరత్నాలు ఒక హామీల రూపంలో ఇచ్చిన జగన్ గారు వాటిని అమలు చేయడంలో ఎక్కడ లోపం లేకుండా ఎలాంటి జాప్యం లేకుండా ఆయన వాటిని అమలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో వాటి మీదే విమర్శలు చేయడం అంటే మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది పబ్లిక్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎందుకంటే లబ్ధి పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి పింఛన్ల రూపంలో కానీ లేదంటే అమ్మఒడి పథకం ద్వారాగా కానీ లేదంటే రైతు బంధు వాళ్ళ రైతు బంధు అనే పథకం ద్వారా వైఎస్ఆర్ పేరు మీద ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటి ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్న సందర్భంలో ఇలాంటి విమర్శల్ని ప్రజలు పెద్దగా స్వీకరించరు, స్వాగతించరని కూడా అనుకోవచ్చు. కానీ ఇదే సమయంలో ఎందుకు అమరావతి రాజధాని గురించి పదే పదే ప్రతిపక్షం మాట్లాడుతుంది అంటే, ఇప్పటికే ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది, ఎక్కడ రాజధాని నిర్మించాలి ఏంటనేది ఆలోచిస్తుంది, కానీ వాళ్ళు చేస్తున్న విమర్శల్ని తిప్పుకొట్టే ప్రయత్నంలో భాగంగా ఒక సక్సెస్ సాధించాలని ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతుంది. ఓకే, అది దాన్ని ఎవరూ తప్పుపడడానికి లేదు. కాకపోతే ఏపీకి అసలు పెట్టుబడులు రాకుండా వైఎస్ఆర్సీపీ చేస్తుంది అని విమర్శ చేయడం మీదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అంటే జగన్ గారు ఏ విధంగా వైసీపీ నుంచి లేదంటే వాళ్ళ ప్రభుత్వం పెట్టుబడులు రాకుండా అడ్డుకుంది అనేది ఒకసారి మరి తెలుగుదేశం పార్టీ ఏమైనా క్లారిటీ ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్నారు. అంటే అమరావతిలోనే రాజధాని ఉంటుంది, అమరావతిని తరలించేస్తామని చెప్తే ఎప్పుడూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు వైసీపీ కానీ లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే అభివృద్ధిని వికేంద్రీకరించడంలో భాగంగా అభివృద్ధి మొత్తం అన్ని చోట్ల జరగాలి, రాష్ట్రమంతా జరగాలి అనే ఉద్దేశంతో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఎక్కడ ఏ ప్రాంతంలో దేనికి అనువుగా ఉంటుంది అనే ఒక నివేదికనైతే ప్రభుత్వానికి అందజేసింది. తర్వాత ఏం చేయాలనేది ప్రభుత్వం అధికారికంగా ఒక నిర్ణయం తీసుకొని అది ప్రజలకు వెల్లడించే ప్రయత్నం చేస్తుంది. ఈ లోపలనే అమరావతి నుంచి రాజధాని తరలించేస్తున్నారు, అమరావతికి పెట్టుబడులు రాకుండా వ్యాపారులు రాకుండా చేసేస్తున్నారని ముందుగా అతి ప్రచారం చేయడం వల్ల, అంటే అది అతి జాగ్రత్త అనుకోవాలా లేదంటే ఆల్రెడీ ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి 9,000 ఎకరాలు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులకే ఉన్నాయి అమరావతిలో అనేది, వాళ్ళ భూ దంద బయటపడుతుందనా లేదంటే బెనామీల పేరుతో కొనుక్కున్న భూములన్నీ ఇప్పుడు ఎటు కాకుండా పోతాయనే ఉద్దేశంతో అలాంటి విమర్శలు చేస్తున్నారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. అయితే భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడారు, అదే సమయంలో భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారు ఇసుక కొరత వల్ల. ఇంకా ఇసుక కొరత అనే అంశమే ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఆల్రెడీ ఇసుక దొరుకుతుంది, ఆల్రెడీ చాలా చోట్ల ఇసుక రీచ్లు ఓపెన్ అయిపోయి ఇసుక కొరత పెద్దగా అయితే ఏం లేదు. అంటే మొన్నటి వరకు ఫ్లడ్స్ కారణంగా ఉన్న మాట
వాస్తవమే, ఎందుకు ఇసుక కొరత ఏర్పడింది అనేది కూడా ప్రభుత్వం ఒక ప్రజలకి తెలిపే ప్రయత్నం కూడా చేసింది. ప్రజలు కూడా చాలామంది తెలుసుకున్నారు. ఓకే, అక్కడక్కడ బాల అరిష్టాలు అనేది తప్పదు కాబట్టి, కానీ ఓవరాల్గా 6 నెలల్లో చూస్తే ఎంత సంక్షేమం జరిగింది, ఎంత అభివృద్ధి జరిగింది అనేది ప్రజలు కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. ఇదే టైంలో ఇలాంటి కామెంట్స్ను ఎంతవరకు వాళ్ళు స్వాగతిస్తారు అనేది అయితే ఇంకా ప్రజలే ఆలోచించుకోవాలి, ప్రజలే నిర్ణయిస్తారు. కాకపోతే నవరత్నాలని నవగ్రహాలతో పోల్చడం, నవగ్రహాలుగా అంటే ఏదో అలా ఉండిపోతాయి తప్ప పేర్లే మిగులుతాయి తప్ప దానివల్ల ప్రజలకి ఏమి ఒరిగేది ఉండదు అనే ఆయన చేసిన కామెంట్ మీద మరి ఇంకా ప్రజలే ఆయనకి ఏ రకమైన సమాధానం చెప్తారనే చూడాలి. ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ కామెంట్స్ అన్నీ, ఈ విమర్శలన్నీ అప్పుడు ఎలాంటి ప్రభావితం చూపిస్తాయి అనేది ప్రజల ఓట్ల రూపంలో తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్ మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.